దర్శకుడు రాజమౌళికి హైదరాబాద్ ఎంపీ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ మూవీ టీజర్లో కొమరం భీం పాత్రకు ముస్లిం టోపీ కుర్తా పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జోడేఘాట్లో జరిగిన కొమరం భీం వర్ధంతి వేడుకల్లో ఆర్ఆర్ఆర్ మూవీపై ఆదివాసులు భగ్గుమన్నారు. భీం పాత్రకు పెట్టిన టోపీ తదితరాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. భీమును చంపిన వాళ్ల టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసీలను అవమానించడమేనని ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని రాజమౌళికి ఎంపీ బాపురావు వార్నింగ్ ఇచ్చారు. భూమి కోసం ముక్తి కోసం జల్ జంగల్ పేరు మీద ఏదైతే కుమ్రంభీ పోరాటం చేయడం జరిగింది. ఇవాళ దాన్ని కొందరు రాజమౌళి గారు ఏదైతే ట్రిపుల్ ఆర్ఆర్ సినిమా మొన్న ఇది చేయడం జరిగింది తీయడం జరుగుతున్నది. అందులో ఎవరి చేత అయితే చనిపోయిందో టోపీలు వేసుకున్న వాళ్ళ ద్వారానే ముస్లిం సోదరుల ద్వారా మరి ఆనాడు కుమ్రం భీమును ఇదే ఘట్ట మీద జోడెన్ ఘాట్ మీద చంపడం జరిగింది. మరి ఇవాళ కుమ్రం భీముకు మరి సుర్మా పెట్టి అదేవిధంగా పైజామాలు పెట్టి టోపీలు పెట్టి ఇవాళ ఆర్ఆర్ సినిమా తీస్తున్నారు అంటే అది ఆదివాసుల మనోభావాల్ని దెబ్బడేయడానికి ప్రయత్నం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము రాజమౌళి గారిని హెచ్చరించడం జరుగుతుంది. కుమ్రం భీము దేనికోసమైతే పోరాటం చేసిండో దాన్ని చూపెడితే మాకేమూ బాధ లేదు. కానీ మీరు ఎవరితోటైతే కుమ్రం భీము చనిపోయిండో వాళ్ళ వేషధారణ వేసి సినిమా తీస్తామంటే మేము ఊరుకోము. కాబట్టి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున ఒకటే హెచ్చరించడం జరుగుతుంది రాజమౌళి గారిని. వెంటనే ఆ సన్నివేశాలు ఏదైతే ఉన్నాయో టోపీ సుర్మా పైజామా చేసినాయి అవి వెంటనే తీసేయాలని కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ డిమాండ్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఒకవేళ మేము లేదు ఖచ్చితంగా మేము తీస్తాము అనే విధంగా తీస్తే మాత్రం ఖచ్చితంగా మీ థియేటర్లు ఎక్కడెక్కడైతే జరుగుతాయో అన్ని కూడా తగలబెట్టవలసి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా మేము రాజమౌళి గారిని హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్ఆర్ మూవీ ఏదైతే ఉన్నదో అది కుమ్రం భీము పోరాటం చేసిన దాన్ని చూపెడితే బాగుంటుంది, కానీ దాన్ని వక్రీకరించి చేస్తే మాత్రం బాగుండదని కూడా ఈ సందర్భంగా రాజమౌళి గారిని మేము హెచ్చరించడం జరుగుతుంది.